ఆలు ఉల్లి కారం అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు ఉల్లి కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా అంతా గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేయాలి? ఆయిల్ వేస్తున్నాను. ఓకే, ముందుగా ఆయిల్ వేస్తున్నారు. కొంచెం ఎక్కువ పడుతుంది. ఓకే, కాగాక పోపు దినుసులు వేసుకోవాలండి. ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. నెక్స్ట్ ఇది ఆనియన్, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టిన పేస్ట్ అండి. ఓకే, పచ్చి ఉల్లిపాయ కదా, పచ్చి ఉల్లిపాయ. సో పచ్చి ఉల్లిపాయ, జీలకర్ర, జీలకర్ర, కొంచెం మిక్సీ పట్టేస్తే పేస్ట్. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, సో ఈ రెసిపీ కూడా మీరందరూ డిస్కస్ చేసి మీటింగ్ పెట్టుకొని అందరూ కలిసి చేస్తున్నారు. కిట్టి పార్టీ అంటే జనరల్గా అందరూ గెట్ టుగెదర్ అవుతుంటారు కదా, అప్పుడు ఏమైనా గేమ్స్ లాంటివి కూడా ఉంటాయి? గేమ్స్ కూడా కండక్ట్ చేసుకుంటున్నాను. అంటే మంత్లీ ఒకసారా? మంత్లీ ఒకసారి. సో వంటలు కూడా ఎవరైనా చేసి తీసుకెళ్ళడం లాంటివి ఉంటుందా లేకపోతే? అంటే అది మొత్తం కిట్టి అయిపోయేటప్పుడు ఒక్కొక్క ఐటమ్ తీసుకెళ్ళి టేస్ట్ చేస్తాము. రెగ్యులర్గా అయితే హాట్ లంచ్లో కూడా పెట్టుకుంటామండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ చేసి పట్టుకెళ్తాము హాట్ లంచ్ లాగా. అందులో రకరకాల వెరైటీస్ అందరూ తెస్తూ ఉంటారు. చాలా మటుకు ఈ టీవీలో చూసినవే ఉంటాయి, అందులో రాజుగారు చూపిస్తూ ఉంటాయి, చాలా ఉంటాయండి. ఓకే, రాజుగారు చేసిన కార్వింగ్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేస్తుంటారా మీరు? చేస్తాను, ట్రై చేస్తాను. మా పాపకు చాలా ఇంట్రెస్ట్. మా చిన్నమ్మాయి, చిన్నమ్మాయి ఏం చేస్తుంటుంది? 10th క్లాస్కి వచ్చిందండి. దానికి కార్వింగ్ ఆయన చూసిందంటే సమ్మర్లో అంతా ఇదే పని. ఇంట్లో ఏదో ఒక టమాటా పట్టుకుని హాలిడేస్లో చూస్తూ ఉంటాను. మనకేమో చాక్ ఇవ్వాలంటే భయం. కొంచెం పసుపు అండి. ఓకే, కొంచెం ఉప్పు. ఓకే, సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ జీలకర్ర పేస్ట్ కూడా వేయించిన తర్వాత సాల్ట్, పసుపు వేసుకున్నాడు. ఉడికించిన బంగాళదుంప ఉడికి కొంచెం లైట్గా అండి, అంటే మరీ 100% ఉడకాలి. ఓకే, ఎందుకంటే మొత్తం ఉడికిపోతే ఇక్కడ మెత్తగా స్మాష్ అయిపోతుంది. యాంకరింగ్ బాగుంటుందండి. థ్యాంక్స్ అండి, సీరియల్స్లో కూడా చూస్తూ ఉంటాం మిమ్మల్ని, బాగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటండి మీ హాబీస్? మాకు చిన్న గార్డెన్ ఉంది, ఆ గార్డెన్లో సరిపోతుంది. గార్డెన్లో సరిపోతుందా? ఓకే, మంచి హాబీ అది. మీ హాబీస్? నాకు రకరకాల వంటలు ట్రై చేస్తూ ఉంటాను, చేస్తాను. ఎక్కువ ఏదైనా సాంగ్స్ నేర్చుకుంటూ ఉంటాను. నేర్చుకుంటూ ఉంటారా? ఏమైనా ఉందంటే ట్రై చేసి నేర్చుకుంటాను ఓన్గా. ఓకే, ఇప్పుడు ఏమైనా పాడగలరా పాట? మా సిస్టర్ నేర్పించారు, పాడండి. శ్రీదేవదేవికి రితకల్పవల్లికి, జితజుని తల్లికి, శ్రీలక్ష్మికి, నారీ శిరోమణికి, నవ పద్మపాణికి, నన్నిలు శ్రీరంగనాథ సతికి, జయమంగళం నిత్య శుభమంగళం. వావ్, బాగా పాడారండి. కొంచెం సేపు మూత పెడతామండి, మూత పెడితే తొందర మగ్గిపోతుంది. ఓకే, అనిత గారు మగ్గింది ఏమో చూద్దామా? చూద్దామండి. మగ్గిపోయిందండి, మగ్గినట్టే కదా. ఇప్పుడు కారం వేసుకుందాం. ఓకే, ఏం కారం ఇది? వెల్లుల్లిపాయ, కొంచెం ఉప్పు, కారం అంతే అండి. ఓహో, వెల్లుల్లిపాయ ఉప్పు కారం మిక్స్ చేశారా? చేసి పెట్టుకోండి. సో జనరల్గా మనం వాడే కారంలా అనిపించలేదు. సో మీరు ఇంట్లో తయారు చేస్తారా? తయారు చేస్తాం. ఓకే,
అయితే మనం ఉప్పు ఆల్రెడీ అందులో వేసాం కాబట్టి మనం చూసుకునే కొంచెం ఇందులో వేసాను కొంచెం. ఓకే సో అయిపోయినట్టే కదా, రెడీ అయిపోయిందండి. ఆఫ్ చేసుకోవచ్చా? ఆఫ్ చేసాను. ఓకే సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. కొంచెం కొత్తిమీరతో గార్నిష్. ఓకే కరేపాకునా రెడీ అండి. ఆలు ఉల్లికారం. ఓకే అండి, ఆలు ఉల్లికారం రెడీ అయిపోయింది. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. ఆలు ఉల్లికారం తయారు చేసే విధానం, ముందుగా ఉల్లిపాయ జీలకర్ర కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి పోపు దినుసులు కరివేపాకు ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత వెల్లుల్లి కారం కొత్తిమీర వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు ఉల్లికారం రెడీ.